రాజ్యాంగానికి లోబడి కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ సిఏఏ మరియు ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని చేసింది దేశ ద్రోహులంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది. మరి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా సిఏఏ మరియు ఎన్ఆర్సీ చట్టాలను అమలు చేయాలంటూ తీర్మానం చేసింది. మరి రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటున్న కేరళ ప్రభుత్వం దేశద్రోహులు అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు పరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశద్రోహులు కారా అని ఈరోజు విలేకరుల సమావేశంలో సిపిఐ నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ అమరావతిలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపివేయడాన్ని జగన్ యొక్క నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. అమిత్ షా చెప్పిన దాని ప్రకారం మోడీ ప్రకారం దేశద్రోహులు ఎవరు? ఇవి రాజ్యాంగాన్ని కట్టుబడి దాని ప్రాతిపదికన కాపాడదామని ప్రజలకు గమనిస్తూ మొట్టమొదట కేరళలో తీర్మానం పాస్ చేశారు. కేరళలో తీర్మానం పాస్ చేసింది దేశద్రోహం చేసింది, పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎట్ట చేస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కేరళ చేసినటువంటి తీర్మానం ఈ రాజ్యాంగానికి లోబడి కాన్స్టిట్యూషన్ లోబడి చేసిన తీర్మానం, పార్లమెంట్ చేసిన తీర్మానం ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్మానం, లౌకిక వ్యవస్థ వ్యతిరేకమైన తీర్మానం, మన ప్రియాంబుల్లో ఉన్నటువంటి అంశాలకు వ్యతిరేకమైన తీర్మానం కేంద్రం చేసింది. ఇప్పుడు చెప్పండి, దేశద్రోహులు ఎవరు? దేశద్రోహులు కేరళ ముఖ్యమంత్రిగా లేదా దేశద్రోహులు ప్రధానమంత్రి మోడీ, రక్షణ శాఖ మంత్రి అమిత్ షాన తెలుసారు. అదే ఇప్పుడు ప్రజాప్రతి తెలుసుకోండి, ఎవరు దేశద్రోహులు? రాజ్యాంగాన్ని కాపాడేవారు దేశద్రోహుల, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న దేశద్రోహం చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా అని చోట్ల ఈరోజు సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి వచ్చాడు మాట్లాడుతున్నాడు. నాయన కూడా టీడీపీ ఎంపీ వచ్చాడు. అప్పుడు ఎక్కడికంటే భారతదేశంలో ఒక పార్టీ టీడీపీ నిర్ణయించిన విధానానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడతా అని చెప్పేసి వెలిగించి చాటిన వాళ్ళు ఉన్నట్టు ఒకే ఒక ఎంపీ చేశాను దానికి టీడీపీ. కాబట్టి ఏ పార్టీ అయినా కానీ కాన్స్టిట్యూషన్ కాపాడుతుంది చూడండి, కాపాడాలి సార్. కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు మేము ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గవని చెప్పేసి అమిత్ షా చెప్తున్నాడు. మేము అంత చేయనలేదే, మేము అంత చర్చించుకోలేదు, దాని ఎందుకు వెళ్ళిపోతారు అని చెప్పేసి మోడీ అడుగుతున్నారు. అంటే దీనిలో ఏమి అబద్ధాలు చెప్తున్నారు, ఏమి నిజాలు చెప్తున్నారు, ఇది ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం. మోడీ రిజర్వ్ చెప్తున్నాడా, అమిత్ షా నిజం చెప్పడం తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మోడీ అదేమని చెప్పారంటే, నేను సోషల్ మీడియా తప్పుకుంటున్నా అని చెప్పాను. మంచిది సోషల్ మీడియా తప్పుకుంటే వాస్తవాలకి న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే అబద్ధాలు ప్రచారం ఎక్కడ చేసింది మోడీ, కానీ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసేవాడు ఆయన, లేకుండా పోతే వాస్తవాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, మహిళలకి ఎన్ని మందికి అప్పగించేశాడని మా సోషల్ మీడియాని అంకితం చేశాను. అయితే యశోదబ్బిని ఏం పాపం చేసుకున్నాయా పాపం? సాక్షాత్ నీ భార్యే కదా, సాంప్రదాయ పెళ్లి చేసుకున్నాం కదా, ఉత్తమరాలు కదా, ఆమె పండుగతో మాట్లాడలేదు కదా, నీకు ఆమె చూసుకోకపోయినా కూడా మరి ఆమెకి ఎందుకు అంకితం చేయకూడదు సోషల్ మీడియా? ఆమె నేను అదే లైక్ పుట్టుకుంటావులేదు అందరికి. ఇది మొట్టమొదటి సమీక్ష మోడీ, మీ భార్య పౌరసత్వాన్ని పునరుద్ధరించండి, నీ నీ శ్రీమతిగా పునరుద్ధరించిన తర్వాత అప్పుడు బజారండి, అప్పుడు దాకా మీరు అడిగి లేదు అని మాత్రమే నేను చెప్పగలను. అందుకని ఒక విధంగా ఒక మాట నిజాయితీ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు రాష్ట్రాలు కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సవరణలు తీర్మానం చేయకుండా ఆయనేమో అక్కడ సపోర్ట్ చేశాడు. జనరల్గా వ్యతిరేకం వచ్చిన తర్వాత ఒక సవరణ తీసుకుంటారు. సవరణ ఏంటంటే తలుపు చెట్టుతో నువ్వెట్టంటే తమలు పాగుతో నేనెట్టంటే అని ఒక సవరణ అట తలుపు చెట్టుతో వాడు కూర్చున్నాడు రాజ్యాంగాన్ని. నేను తమలు పాపెట్టిన మాత్రాడు గవర్నమెంట్స్ నిన్ను ట్రైనర్స్ తమ పాకు మాత్రం ఏం పనిచేయ జగన్ గారు, మీ చేత అయితే ధైర్యం ఉంటే తీర్మానం పెట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం, కేరళ ముఖ్యమంత్రి ఏ తీర్మానం చేశాడో ఆ కాపీ మీరు అమలు చేయండి, అప్పుడు మీ చిత్ర విశ్వసిస్తాం, లేకుండా పోతే మీ దొంగలు నడవదు. ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని బ్యాన్ చేశాడు అంటే అర్థం సగం డిఫీట్ అయిపోయిన నైతికంగా ఇప్పటికే సగం ఓడిపోయాడు.
లేకపోతే అన్ని సార్లు వదిలి పెట్టండి. గొప్పనే మునిగిపోతే అమరావతిలో 29 గ్రామాలు కొన్ని పంచాయతీ కొంచెం పోలేము. కాబట్టి డిఫ్యూటిజాన్ని ఓటమిని కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేని మనస్తత్వం వచ్చింది. అందులో అమరావతి వాళ్ళు మేము ఓటు ఇంగ్లేసుకోబోతుంది. ఇప్పుడేమవుతుంది, అమరావతి బొమ్మ ఒక ముందు కరెక్టే, అమరావతి ఎన్నిక లేకపోతే ఆడున్న మహిళలు బాగా తయారయ్యారు, ఉపన్యాసం ప్రమాణం ఇస్తున్నారు, స్తోగస ప్రమాణం ఇస్తున్నారు, మంచి కాలు తయారు. వాళ్ళు అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతారు, పోయి అన్ని చోట్ల పోయి మాకు అన్యాయం జరిగింది అన్యాయం గురించి గోర పెట్టారు. కాబట్టి రాష్ట్రం మొత్తం మీదుగా అమరావతి మహిళలు అక్కడ జరిగే అన్యాయాన్ని ఎన్నికల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓడించడానికి కాంగ్రెస్ ఏర్పాటు జరిగింది. కాబట్టి అది అది వరకు మంచిదన్నట్టు ఎవడెవడు పాత కాలంలో ఏదో నీకు పేరు పోయిందంటే అది కొంతమంది మంచిదన్నట్టు రాజు అది అది ఒకరికి మంచిదే. ఒక విధంగా ప్రజాస్వామ్యానికి పుణ్యం చేసినా ఇక్కడ జనానికి పని ఉంది కాబట్టి రాష్ట్రంతో తిరిగి ప్రచారం చేసి ఈ దుర్మార్గ చర్యల్ని చెప్పడానికి ఉపయోగపడే అవకాశం కల్పించాడు. అది ఇంకోటి ఏంటంటే థ్యాంక్స్ టు జగన్, జగన్ మోహన్ రెడ్డి గారిని చక్కగా తెలిపాలని సాగిస్తామంటే చంద్రబాబు బయటకే వచ్చాడు కదా, ముసుగుసుకుని పడి ఇంట్లో ఇంట్లో పడుకుంటాడు, బయటకి వచ్చే అవకాశం లేదు బాబు. అంత డిమాండ్ లేనివ్వండి మళ్ళీ రంగంలో తీసుకొచ్చి పెట్టాడు వాడు. ఒకసారి నేను సఫారీకి పోయా అంటే జబర్పూర్ పులులు పోతుంటాయి, మనం కారులో పోతుంటాము అవి ఏం చేయండి. నేను అడిగాను, నేను ట్రాన్స్లేటర్, ఏమయ్యా పులులు అట్లా పోతున్నాయి కదా అవి తిరగబడితే ఎట్లా అని. ఏం లేదు సార్, దాని పాటికి అవి పోతుంటాయి సార్, దానిపై పడుకుని ఉంటాయి సార్, మనం ఏం చేయకుండా ఏం కాదు సార్, జగన్మోహన్ రెడ్డి నాకు గిరిగా ఉంటాయి గిరిగా ఉంటుంది సార్, అవి చంద్రబాబు నాయుడు తిరగబడతాయి సార్. అంటే చంద్రబాబు జగన్మోహన్ గీయకపోతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు, లేకపోతే ఇంక బయటకు వచ్చేవాడు కాదు. సో థ్యాంక్స్ టు జగన్ అట్లా నుండి బయట తీసుకొచ్చింది. ఇక అందరూ కలిసి పాలన తాగేసింది ఉపయోగపడుతుంది. ఇటువంటి మూర్ఖత్వ పనుల వల్ల తన ఎత్తున తెలుసుకుంటారు.